గడ్డన్నారం పండ్ల మార్కెట్ను తెరవాలంటూ రైతులు వ్యాపారులు కోరుతున్నారు. కోహెడాలో సరైన ఏర్పాట్లు లేని కారణంగా అక్కడకు వెళ్లలేకపోతున్నామని చెప్తున్నారు. ప్రస్తుతం రోడ్లపైనే క్రయ విక్రయాలు జరపాల్సిన పరిస్థితులు తమకు చాలా ఇబ్బందిగా మారాయంటున్నారు. అటు స్టాక్ పూర్తిగా అమ్ముడు కాక కోల్డ్ స్టోరేజ్లోనూ పాడైపోయిన కోట్లాది రూపాయలు నష్టపోయామంటున్నారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సత్యనారాయణ అందిస్తారు. విజృంభణ నేపథ్యంలో జూలై 12వ తారీఖు మూతపడ్డ గడ్డన్నారం పళ్ళ మార్కెట్ ఇప్పటి వరకు కూడా తెరుచుకోలేదు. అయితే గడ్డన్నారం పళ్ళ మార్కెట్ కు ప్రత్యామ్నాయంగా కోయల మార్కెట్ లో అన్ని వసతులు కల్పిస్తామన్న మార్కెటింగ్ శాఖ అధికారులు చేతులెత్తేయడంతో తెలుగు రాష్ట్రంలోని అతిపెద్ద పళ్ళ మార్కెట్ గా రికార్డు కెక్కిన గడ్డన్నారం పళ్ళ మార్కెట్ ఇప్పుడు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా తయారైపోయింది. పూర్తిగా తాగుబోతులకు అడ్డగా అయిపోయిన పరిస్థితి మనకు ప్రస్తుతం కనిపిస్తా ఉంది. పళ్ళ క్రయ విక్రయాలతో సందడిగా ఉండే గడ్డన్నారం పళ్ళ మార్కెట్ అంతా కూడా దాదాపు 20 రోజులుగా మూతపడి ఇదంతా కూడా అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా తయారైపోయిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు కోయడ మార్కెట్ లో ఎలాంటి వసతులు ఏర్పాటు చేయకపోవడంతో ఇటీవల ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కోయడ మార్కెట్ అంతా కూడా చిత్తడి చిత్తడిగా తయారైపోయింది. ఎక్కడ చూసినా కూడా మార్కెట్ అంతా కూడా మునిగిపోతున్న పరిస్థితి కోయడలో కనిపిస్తా ఉంది. ఇలాంటి సిచ్యువేషన్ లో పూర్తిగా 20 రోజుల నుంచి మార్కెట్ అంతా కూడా గడ్డన్నారం పళ్ళ మార్కెట్ అంతా కూడా మూతపడి ఉండడంతో చాలా మంది రైతులు వ్యాపారులు పుట్టకూరు గుట్టకూరు ఇలా నడి రోడ్డు పైన క్రయ విక్రయాలు చేసుకుంటూ పండ్లు అమ్ముకుంటున్న సిచ్యువేషన్ ప్రస్తుతానికి హైదరాబాద్ నగరంలో కనిపిస్తుంది. 20కి పైగా కోల్డ్ స్టోరేజ్లు ఉన్న గడ్డన్నారం పళ్ళ మార్కెట్ లో ఆరెంజ్ గానీ అలాగే ఆల్పకార పండ్లు ఇవన్నీ కూడా కాస్ట్లీ పండ్లన్నీ కూడా పాడైపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ మనతో మాట్లాడేందుకు చాలా మంది వ్యాపారులు ఉన్నారు, చెప్పండి. జూలై 12వ తారీఖు నుంచి మార్కెట్ ఇక్కడ బంద్ చేశారు. ఉన్న సరుకులు మొత్తం పాడైపోయినాయి. కోయడాకు పొమ్మని చెప్తున్నారు. కోయడాలో ఏముంది పొన్నికే? వచ్చి ఒకసారి చూడండి. నిన్న 3 గంటలు వర్షం పడ్డది కోయడాలో. ఇక్కడ నుంచి అక్కడ నీళ్లు పొర్లినాయి కోయడాలో. కోయడాకు రైతుకు నిలబడడానికే జాగాలేదు. ఆడ రైతు అంబాలకు పనుకోనికి జాగాలేదు. ఆడ చెండు పైన ఉండే కింద నుంచి నీళ్లు వస్తున్నాయి. ఏసీ ఏం లాభం? అది ప్లాట్ఫామ్ లేదు. ఆడ ఏముంది? ఆడ రైతులకు అడ్వాన్స్ ఇస్తారు. ఆ పైసల గురించి ఎట్లన్నా తీసుకొచ్చి అమ్ముకుంటున్నారు. వాళ్ళ తిప్పలు వాళ్ళు పడుతున్నారు. కొంతమంది బంద్ చేసుకున్నారు, కొంతమంది మాల్ పాడైపోతున్నాయి. మా మార్కెట్లో ఉన్న స్టోర్లో ఉన్న సరుకులు మొత్తం పాడైపోతుంది. కోయడాకు పొమ్మంటే ఎట్లా పోతాం? ఏముంది కోయడలో? ఏం లేదు కోయడలో. ఒక బండి వస్తే 15 దినాలు నిన్న అమ్ముతాయి. ఆ బండి సరుకు అట్లనే పడి ఉన్నాయి. పడి మొత్తం కూలిపోతున్నాయి సరుకు. ఇది కూలిపోతున్నారు. ఆడ ఏం కోడకు పోమని చెప్తున్నారు. ఆడ ఏం సౌకర్యం లేదు. ఇప్పుడు ఒక బండిలా 1000 డబ్బాలు వస్తే 200 డబ్బాలు అమ్ముతాయి. 800 డబ్బా ఇస్తోర్లో పెట్టాలి. ఆడ ఇస్తోరు ఏం లేదు. మొత్తము ఓపెన్ షెడ్ ఉన్నాయి. దాంట్లో ఎట్లా అమ్మాలి, ఎట్లా చేయాలి? రైతులు వస్తే వాళ్ళు రాత్రి సరుకు తెస్తే వాళ్ళకు పండనికే ఏం లేదు, వాళ్ళకు తిననికే ఏం లేదు. అలా ఏం సౌకర్యం లేదు. వర్షం వస్తే కింది నుంచి మొత్తం నీళ్ళు జారి వస్తున్నాయి. ఆడ ప్లాట్ఫారం లేదు. రోడ్డు మీద కట్టేసినారు కింది, అది వైర్లు కట్టి. దానికి మళ్ళీ ఇంతకు ముందు పడిపోయి 40 మంది గాయాలైనాయి. మళ్ళా పడిపోతే ఎంత భయపడుతున్నారు. ఇప్పుడు దేవుడి దయ నుంచి ఈ మార్కెట్లో ఇప్పుడు వరకు ఎవరికి కరోనా రాలేదు. మా మార్కెట్లో ఎవరు లేదు. ఇప్పుడు గంజిలా 3కి కరోనా వచ్చినాయి. 3 చనిపోయినారు. 30 మందికి కరోనా వచ్చినాయి. 8 దినాలు 12 దినాలు బంద్ చేసినారు. మళ్ళా ఓపెన్ అయినాయి గంజు. ఇప్పుడు మా దగ్గర ఎందుకు? మా దగ్గర 4 సార్లు బంద్ చేసినాడు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటంటే మాకు ఎట్లనే ఇళ్ళ నుంచి తలుసుకోవాలి, అక్కడ పంపేసేయాలి, అక్కడ ఎట్లనా తడకల్లా చేసుకుంటారు వాళ్ళు వ్యాపారము అని వాళ్ళది అది ఉన్నాయి. మొత్తము బిల్డింగ్ కట్టి వాళ్ళు పంపితే ఎప్పుడన్నా రెడీ ఉన్నాం మేము. పోనీకి మీ డిమాండ్ ఏంది? మా డిమాండ్ ఏంది లేదు. మాకు ఇది ఇక్కడ ఓపెన్ చేయాలి ఎప్పటి వరకు? అలా మొత్తం పక్క కట్టిన వరకు. లేకుంటే మా ప్రాణంకి భయం ఉన్నాయి. అలా మేము అలా పోతే ఎవరన్నా చచ్చిపోతారు. చాలా మందికి గాయాలైనాయి. చాలా డేంజర్ ఉన్నాయి అలా పరిస్థితి. పూర్తిగా 22 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ఉన్న గడ్డన్నారం పండ్ల మార్కెట్ ఒక్క మ్యాంగో సీజన్ లో మాత్రమే పీక్ గా ఉంటుంది. సంవత్సరం పొడుగుతో కూడా నార్మల్ గానే ఉంటుంది. ఎలాంటి పెద్దగా సందడి వాతావరణం అయితే ఎప్పుడు ఉండదు. అయితే మ్యాంగో సీజన్ లో అయితే దాదాపు 1000 బండ్ల వరకు వస్తుంటాయి. అప్పుడు ఇక్కడ నుంచి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ అనేది జరుగుతుంటున్న నేపథ్యంలో అప్పుడు జర కొద్దిగా పీక్ సీజన్ ఉన్నప్పుడు ఇబ్బందులు అవుతూ ఉంటాయి. అలాంటిది అప్పుడు కోయడకు తరలించారు. తర్వాత అక్కడ ఈ గాలి దుమారకు చెట్లన్నీ కొట్టుకుపోవడంతో మళ్ళీ ఇక్కడ గడ్డన్నారం పళ్ళ మార్కెట్ తీసుకురావడం జరిగింది. అయితే కరోనా విజృంభణ నేపథ్యంలో ఇక్కడి నుంచి అక్కడికి తరలిస్తున్నామని చెప్తున్నారు. కానీ అక్కడ ఎలాంటి వసతులు ఏర్పాటు చేయకపోవడంతో 20 రోజుల నుంచి ఏ వ్యాపారి ఏ రైతు కూడా అక్కడికి వెళ్ళలేదు. మరోవైపు ఈ నెలాఖరు వరకు దీని డెసిషన్ తీసుకోకపోతే గడ్డన్నారం పళ్ళ మార్కెట్లోని 1వ తేదీలో ఎంపీ రేవంత్ రెడ్డి ఇక్కడ
దీక్ష కూడా చేస్తారని చెప్పడం జరిగింది. అయితే ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో అతను కూడా దీక్ష చేసేందుకు ఏర్పాటు కూడా చేసుకుంటున్నారు. పూర్తిగా గడ్డెనారం పండ్ల మార్కెట్ ను మళ్ళీ ఇక్కడ ఏర్పాటు చేయాలి. కోయిడ్లో శాశ్వత నిర్మాణాలు జరిగే వరకు కూడా మేమందరం కూడా గడ్డెనారం పండ్ల మార్కెట్ లోనే క్రయ విక్రయాలు చేస్తాం. కానీ ఎక్కడికి మేము కోయిడకు పోయి అక్కడ ప్రాణాల మీదకి తెచ్చుకోమంటూ కూడా ఇక్కడ రైతులు వ్యాపారులు చెప్తున్నారు. కెమెరాసన్ మహేశ్వర్, సత్యనారాయణ, టీవీ 5, హైదరాబాద్.